వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చడి నిల్వ పచ్చడిలా చేస్తాం చూడండి, ఆ టైప్లో చేస్తున్నాను. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, చేదు వస్తుంది, అందుకని కొన్ని మెంతులు వేసుకోవాలి. మంచిగా దోరగా వేయించుకొని మనం మీరు రోట్లో వేసుకొని దంచుకోవాలండి. మిక్సీలో పట్టేదానికంటే కూడా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా అవన్నీ కూడా వేగిన తర్వాత రోట్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మనము వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తీసుకునే గోంగూరకి ఎంత క్వాంటిటీ మిరపకాయలు కావాలో కారంను బట్టి చూసుకోవాలి. నేను ఇక్కడ 5 కట్టల గోంగూరకి ఇన్ని మిరపకాయలు తీసుకుంటున్నాను, ఎండుమిర్చి. ఇది మనం కారం కూడా ఎలా ఉంటుందో చూసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోవాలి, తక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత అవి కూడా మనము రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అవి దంచుకునే లోపు మనం ఇక్కడ గోంగూరని, ఇందాక మనం మిగిలిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఈ గోంగూర అంతా కూడా నీట్గా వాష్ చేసుకొని గాలికి ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకున్న తర్వాతనే గోంగూర పచ్చడి అనేది చేసుకోవాలి. అలా తడి ఉన్నట్టయితే మనకు గోంగూర పచ్చడి నిల్వ ఉండకుండా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని అలా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక జీలకర్ర మెంతుల పొడి అయిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఒక వెల్లిపాయ మొత్తం కూడా వేసుకోవాలి. వెల్లిపాయలు ఎంత ఉంటే టేస్ట్ మనకు అంత బాగుంటుంది, అందుకని వెల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అన్నీ కూడా మెత్తగా దంచుకోవాలి. ఈ ఎండుమిర్చి అయ్యేసరికి మనకు గింజ లోపల దంగడానికి కొంచెం లేట్ అవుతుంది మెత్తగా దంచడానికి, అందుకని కొంచెం టైం తీసుకొని అయినా దంచుకోవాలి. ఒకవేళ మనకు ఇలా దంచుకోలేము అనుకుంటే ఓన్లీ ఈ మిరపకాయల వరకు కూడా మనము మిక్సీలో వేసుకొని తర్వాత మళ్ళీ రోట్లో వేసుకొని ఈ గోంగూర అంతా కూడా రుబ్బుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనకు దంచే ఓపిక ఉంటే రోట్లో దంచుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకున్నామంటే జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు, ఎల్లిపాయలు మాత్రమే వేసుకొని మెత్తగా దంచుకున్నాము. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేడన్నంలో తింటేనైతే మొత్తం అన్నం అంతా కూడా వేరే కర్రీ లేకుండా దాంతో తినేయచ్చు, అంత బాగా ఉంటుంది. అందుకని ఈ రోట్లో నూరుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది మనకి. ఇలా మనము గోంగూర పచ్చడిని చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ లోపు మనకు గోంగూర ఉడికిపోతుంది, ఉడికిపోయే లోపు మనకి ఇది దంగిపోతుంది. ఇలా దంచుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందుగా నూనెలో ఉడికించుకున్న గోంగూరను తీసి ఇందులో వేసుకోవాలి. వెల్లిపాయలు మనము చాలా ఎక్కువ వేసుకోవాలండి. ఒక గడ్డ వెల్లిపాయలు మొత్తం వేసుకున్నట్టయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి గోంగూర కూడా 2 టైప్లో ఉంటుందండి, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని. ఎర్ర గోంగూర అయితే మనకి ఈ పచ్చడికి చాలా బాగుంటుంది, చాలా పుల్లగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని మ్యాక్సిమం ఎర్ర గోంగూరని యూస్ చేయడం వల్ల మనకు పచ్చడి అనేది టేస్ట్తో పాటు నిల్వ కూడా బాగా ఉంటుంది. ఎర్ర గోంగూర మనము కాడలతో సహా తెంపుకొని ముందే కడిగి ఒక టవల్ లాంటిది కాటన్ క్లాత్ వేసి నీట్గా మొత్తం ఎండిన తర్వాత మాత్రమే మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తడి ఉన్నట్లయితే మనకు పచ్చడి అనేది పాడైపోయే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. అందుకని నిల్వ పచ్చడికి మాత్రం కంపల్సరీగా కూడా ఇలా ఆరబెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో వేసుకొని మొత్తం కూడా రుబ్బుకోవాలి. మనకు ఎండుమిర్చి దంచడం కష్టమవుతుంది, కానీ గోంగూర వేసిన తర్వాత చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇలా మనము మొత్తం కూడా అంతా కలిసేలాగా రుబ్బుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు పొడి ఇదంతా కూడా ఈ గోంగూరకు పట్టేలాగా నీట్గా మెత్తగా రుబ్బుకోవాలి. అంతేనండి, మన గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము పోపు వేసుకోవడానికి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం అందులో జీలకర్ర, ఆవాలు, మరొక ఎల్లిపాయ గడ్డ తీసుకొని పొట్టంతా తీసేసి ఇలా వేసుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపంతా తీసుకొని పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా రోజులు నిల్వ ఉండే మన గోంగూర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.
స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది, అరోమా అయితే చాలా బాగుంది. ఈ విధంగా మీరు ఈ పచ్చడిని ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమా వంటిల్లు వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి, ఆల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమా వంటిల్లు అండ్ వ్లాగ్స్, కీప్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.